దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ గారి నాలుగవ కుమార్తె అంటే చిన్న కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరరావు గారు మామహేశ్వరి గారు చనిపోయారన్న సంగతి మనందరికీ తెలుస్తుందే. ఆమె ఆగస్టు 1వ తేదీన బలవంతంగా మరణం పొందారు. అయితే దీంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. బంధువులు, నందమూరి హీరోలు, అలాగే ఇంకా ఎంతోమంది రాజకీయ పారిశ్రామిక వేత్తలందరూ జూబ్లీహిల్స్లోని ఆమె ఇంటికి తరలి వెళ్తున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది కాలంగా నందమూరి ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2019లో హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఇప్పటికీ మనందరికీ తెలిసిన విషయమే. ఆ విషయంలో నందమూరి కుటుంబంతో పాటుగా ఎంతోమంది అభిమానులు కలత చెందారన్న విషయమూ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఉమామహేశ్వరి గారు కూడా బలవన్ మరణానికి పాల్పడడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఆగస్టు నెల నందమూరి ఇంటికి కలిసి రావటం లేదని, ఏదో శాపం వెంటాడుతోందని, వరుస విషాదాలన్నీ కూడా ఈ నెలలోనే చోటు చేసుకుంటున్నాయంటూ బాధపడుతున్నారు. కాగా హరికృష్ణ గారు ఒక పెళ్లికి వెళ్తూ నెల్లూరు సమీపంలో ఆగస్టు 29న 2019లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు ఆగస్టు నెలలోనే ఉమామహేశ్వరి గారు కూడా ఈ రకంగా చనిపోయారు. అంతేకాదు, రాజకీయ పరంగానే ఎన్టీఆర్కు ఈ ఆగస్టు నెల కలిసి రాలేదని చాలామంది ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. రాజకీయ పరంగా నాదెండ్ల భాస్కర్ మోసం, ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారు విషయంలో జరిగిన కొన్ని రకాల ఆటుపోట్లు ఈ ఆగస్టు నెలలోనే చోటు చేసుకున్నారు. అయితే మరొక పెద్ద విషాదం ఏంటి అంటే, ఆయన 2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇలాగా వరుస విషాదాలు నందమూరి ఇంట చోటు చేసుకోవడంతో అభిమానులు దయచేసి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ, జాగ్రత్తగా ఉండండి అంటూ సూచనలు ఇస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.